పవన్ సీఎం 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 అంటూ నినాదాలతో గత 3 ఏళ్ల పాటు మార్మోగించినటువంటి జన సైనికులు లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా ఆ నినాదాన్ని పక్కన పెట్టేశారు. పవన్ క్రియాశీల పాత్ర, క్రియాశీల పాత్ర, మేమే శాసిస్తాం, మేమే నిర్ణయిస్తాం అనేటువంటి స్టేజీలో తిరిగారు. సగం సీట్లు వస్తాయి, పవర్ షేరింగ్ వస్తుంది, పవనే శాసిస్తాడు, అసలు చచ్చిపోతున్న తెలుగుదేశాన్ని బ్రతికించిందే పవన్ కళ్యాణ్ అని ఆయన కూడా అదే మొక్క చెప్తూ వచ్చారు. కింద పడిపోతున్న దాన్ని చెయ్యి పట్టుకు లేపాను, అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండడం కోసమే, జగన్ని ముఖ్యమంత్రిని కానివ్వకుండా ఉండటం కోసం ఇదంతా చేస్తున్నానంటూ చెప్పుకురావడంతో ఆ దిశగా సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోయారు. బట్ ఎప్పుడైతే 24 స్థానాలకు పరిమితం కావడం, దానికి తోడుగా అందులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేటువంటి అంజుబాబుకు, లేకపోతే అతని పేరేంటి మన నిమ్మల ఇదే కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వాళ్ళకో, లేకపోతే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి మూవ్ అయ్యి తర్వాత ఇప్పుడు జనసేన టికెట్ తీసుకున్నటువంటి అనకాపల్లి సీటు లాంటియో, ఇట్లాంటివన్నీ చూసుకున్నప్పుడు క్రమంగా అంటే ఇంతకాలం పార్టీని నమ్ముకున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు పక్కకి వెళ్ళిపోతున్నారు, మ్యాక్సిమం మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అవుతున్నారు, ప్లస్ తీసుకున్నదే తక్కువ సీట్లు. అసలు తెలుగు క్రియాశీల పాత్ర ఎక్కడా పార్టీది కనిపించట్లేదు. దీంతో ఒక రకమైనటువంటి నైరాశ్యం. ఇంకోటి భారతీయ జనతా పార్టీ పొత్తు సందర్భంగా మరికొంత త్యాగం చేయాల్సి వస్తూ ఉండటం అన్నటువంటిది కూడా ఇక్కడ కీలకమవుతుంది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ ఊపు, ఆ జోష్ ఏది, అప్పుడు సీఎం అంటూ పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవం జరిపినటువంటి రోజు జోష్ అయితే ఇప్పుడు లేదు. అయితే సర్దుకుంటున్నారు, ఇలాగ పవన్ కళ్యాణ్ గారిలో ఏదో వ్యూహం ఉండుంటుందిలే, ఆయన ఏదో ఆలోచిస్తారులే అనుకుని అని సర్ది చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు 30-40% అయితే, లేదులేరు ఆయనకి జగన్ మీద కోపం కాబట్టి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చేస్తే జగన్ని తొక్కేసి ఇచ్చని చెప్పి అనుకుంటున్నారులే, మన పవన్ కళ్యాణే కదా అని ఆలోచించుకుంటున్నారే తప్పించి ఖచ్చితంగా కసిగా మనది పవర్ అన్నటువంటి కాన్సెప్ట్ అయితే, సాంతం పోవడం అన్నటువంటిది అయితే కనబడుతోంది.